రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లాడిపేట మండలం దూమాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను దగ్ధం చేశారు. సుమారు 15 లక్షల వ్యయంతో 4 సంవత్సరాల క్రితం నాటుకున్న ఈత చెట్లను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈత వనాన్ని నాశనం చేశారు. దీనితో సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఈత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే